ప్రస్తుత రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా అరుదుగా మారిపోయిందనే చెప్పొచ్చు. అయితే దానిలో భాగంగా ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా సులభతరం అయిపోయిందని కూడా అనడానికి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో విజయవంతంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రముఖ యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అయిన డాక్టర్ రాహుల్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. రోబోటిక్ సర్జరీ గురించి సందేహాలు అపోహల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇలాంటి సిస్టమ్స్ అంటే ఇలాంటి సర్జరీస్ అనేవి హైదరాబాద్ లోని పెద్ద పెద్ద నగరాల్లోనే మనకి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రీసెంట్ గా విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇప్పుడు బాగా అన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉంది అంటారా? మనకి ఇన్ఫాక్ట్ మహాత్మా గాంధీకి లేటెస్ట్ గా కాదు మేడం, ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే మనకు ఉంది. మహాత్మా గాంధీలో 2019 నుంచి మనకి రోబోటిక్ సిస్టమ్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మహాత్మా గాంధీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్, అరౌండ్ 400 రోబోటిక్ సర్జరీస్ మనం చేసాము, విచ్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్, అంటే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఎనీ సెంటర్ ఇన్ హైదరాబాద్ అన్ని ఎక్కువ చేసాము. సో అడిక్వేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అవన్నీ ఇక్కడ ఉండడం వల్ల ఈ సెంటర్ నుంచి ఇక్కడ మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం రోబోటిక్ సర్జరీ. యూరో ఆంకాలజీ అని మన విశాఖపట్నంలోనే అందుబాటులో ఉందంటారా, లేకపోతే ఇంకెక్కడైనా కూడా చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో మనకి యూరో ఆంకాలజీ లాస్ట్ ఇయర్ నుంచి, అంటే 2023 నుంచి మనకి వైజాగ్లో అందుబాటులో వచ్చింది మేడం. యూరో ఆంకాలజీ, యూరలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అని ఈ రోబోటిక్ ద్వారా మనము లాస్ట్ ఇయర్ నుంచి వైజాగ్లో చేస్తున్నాము. వీ హ్యావ్ డన్ అరౌండ్ 40-50 ప్రొసీజర్స్ యూరో ఆంకాలజీలో రోబోటిక్ ప్రొసీజర్స్ చేశాము అండ్ వీ హ్యావ్ గివెన్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో. రోబోటిక్ సర్జరీలోని ఏ విధమైనటువంటి ఆపరేషన్స్ చేస్తారు మేడం? మనం అంటే ఇప్పుడు యూరో ఆంకాలజీ తీసుకుంటే మనం మెయిన్గా ప్రోస్టేట్కి సంబంధించిన, ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్ రోబోటిక్లో బాగా చేస్తాం, ఎందుకంటే ఓపెన్గా చేయడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. అలాగే కిడ్నీ ట్యూమర్స్లో కూడాను మనం కిడ్నీ ఉంచి ట్యూమర్ మాత్రం తీసి కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ చేయగలుగుతాం, దాన్నే మనం నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ ఆర్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. ఈ ప్రొసీజర్స్ కూడా మనం రోబోటిక్ సర్జరీ చేస్తాం. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్లోని మనం యూరినరీ బ్లాడర్ తీసి మనం కొత్త బ్లాడర్ పెట్టాలన్నా, లేకపోతే బయటకు యూరిన్ వచ్చేలాగా పెట్టాలన్నా, ఆ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్లో కూడా మనం రోబోటిక్ సర్జరీ చేస్తాం. టెస్టిక్యులర్ క్యాన్సర్స్లోని కూడా మనం లోపల కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా రిమనెంట్ ఉంటే కీమోథెరపీకి అయిపోయిన తర్వాత కూడా మనం రోబోటిక్ సర్జరీస్ చేస్తాం. ఇలాగే చాలా రకాల సర్జరీస్లోని మనం క్యాన్సర్ కాని వాటిలో కూడా మనం రోబోటిక్ సర్జరీస్ చేయొచ్చు. అసలు యూరో ఆంకాలజీ అంటే ఏంటి మీ మాటలో నిష్క్షిప్తంగా? యూరో ఆంకాలజీ అనేది యూరాలజీలో సబ్ బ్రాంచ్ మేడం. ఈ బ్రాంచ్లో ఏంటంటే మనం జనరల్ యూరాలజీ కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్ కోసం మనం డీల్ చేస్తాము. ఎందుకు ఇలా ఉండాలి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏంటంటే ప్రతి దాంట్లోని క్లుప్తంగా ఇన్ డీటెయిల్ మనం తెలుసుకోవడానికి, ఇన్ డీటెయిల్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే దానికోసం మనకి బెటర్గా తెలుస్తుంది. సో యూరో ఆంకాలజీ ఏంటంటే సబ్ బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ. సో మనం ఏంటంటే ఓన్లీ యూరలాజికల్ క్యాన్సర్స్, అంటే కిడ్నీ క్యాన్సర్లు, మూత్రసంచి క్యాన్సర్లు, ప్రోస్టేట్ క్యాన్సర్స్, టెస్టిక్యులర్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్తో మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాము. సో ఇవి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం వలన వీటి కోసం మనకి కొద్దిగా బెటర్గా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాం. ఇంత ఈజీ అయినా, అంటే ఇంత సులభతరమైన రోబోటిక్ సర్జరీ అనేది ప్రజల్లోకి అవేర్నెస్ అనేది పెరిగింది అనుకుంటున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా ఈ మనం ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కూడా ఉద్దేశం కూడా ఇది కామన్ పీపుల్లోని అందరికీ తెలియడం కోసమే. మెట్రో ఇండియాలో మెట్రో సిటీస్ లైక్ బాంబే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వీటిలో కొద్దిగా రోబోటిక్ సర్జరీ ఆర్ట్ కోసం అవేర్నెస్ ఎక్కువగా ఉంది. మన టైర్ 2 సిటీస్ లైక్ విశాఖపట్నం, విజయవాడ, మనకు వచ్చేసరికి తిరుపతి, మనకు వచ్చేసరికి ఏంటంటే అవేర్నెస్ అవన్నీ తక్కువ ఉన్నాయి డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. బట్ ఆఫ్ లేట్ పాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి జనాల్లో కూడా మనకి అవేర్నెస్ పెరుగుతుంది. వీఆర్ పేషెంట్స్ ఆర్ కమింగ్ అండ్ అడుగుతున్నారు రోబోటిక్ సర్జరీ ఉందా అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ సైన్ దట్ మనం కూడా మన పీపుల్ కూడా ఇది అందుబాటులో మనం చేయగలుగుతుంటాం. డాక్టర్స్ నార్మల్గా మాన్యువల్గా ఆపరేషన్ చేసినప్పుడు కన్నా ఇప్పుడు రోబోటిక్ ఏ విధంగా అంటే ప్రాముఖ్యత? అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఓపెన్ సర్జరీ చేస్తాం అనుకుంటున్నాం మనం, ఏంటంటే ఇప్పుడు 2-3 గంటలు చేస్తాం. అంటే సాధారణంగా రోబోటిక్ సర్జరీస్ ఏంటంటే చాలా ఎక్కువ టైం పడతాయి అన్నమాట, 4 అవర్స్, 5 అవర్స్ అలా పడుతుంది.
మనం 4 hours 5 hours సర్జరీ ఆపరేట్ చేస్తున్నప్పుడు మనకి హ్యాండ్లో షేక్ రావచ్చు, మనం అలసిపోవచ్చు. సో ఈ హ్యాండ్లో షేక్ అని ఈ ట్రెమర్ కానీ ఏంటంటే మనం రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లోనే ఏంటంటే అది కన్వే అవ్వదు. మనం ఎన్ని అవర్స్ వర్క్ చేసినా అది స్టేబుల్గా ఉంటుంది. సో ఆపరేషన్ అనేది బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు, అలాగే మన అలసట కూడా తక్కువ ఉంటుంది. సో లాంగ్ డ్యూరేషన్ ప్రొసీజర్స్ బెటర్గా చేయొచ్చు, అలాగే స్టెబిలిటీ ఉంటుంది. మనం ఎంత మూవ్ చేస్తే రోబోటిక్ ఆర్మ్ అంతే మూవ్ అవుతుంది. మనం హ్యాండ్ ఒకవేళ ఎక్కువ మూవ్ చేసినా తక్కువ మూవ్ చేసినా సరే అది క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు కంట్రోల్ ఉండి అది ఎక్స్ట్రా మూవ్ అవ్వదు. సో ఏంటంటే ప్రిసైజ్గా జరుగుతుంది సర్జరీ. ఆ బెనిఫిట్స్ ఓపెన్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ నుంచి తరతరాల నుంచి డాక్టర్స్ చేస్తున్నారు, ఇప్పుడు ఇది మధ్యలో వచ్చింది కదా, దీన్ని మనం ఎలా నమ్ముతారు పేషెంట్స్? అదే మేడం, ఇప్పుడు ఈ తరతరాలుగా ఉన్నప్పుడు ఈ మెయిన్గా ఈ యూరో ఆంకాలజీ ఆర్ యూరోలాజికల్ క్యాన్సర్స్ ఒక మీరు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రాస్టేటెక్టమీ అనేది వరల్డ్ వైడ్ చాలా తక్కువ చేసేవాళ్ళు. ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఏం ట్రీట్ చేసేవాళ్ళు కాదు. చాలా పేషెంట్స్ ఏంటంటే లేట్గా అవ్వడం, లేట్గా తెలుసుకోవడం వల్ల అసలు సర్జరీసే చేసేవాళ్ళు కాదు. డిఫికల్ట్ కాబట్టి ప్రాస్టేట్ అనేది లోపల ఉంటుంది, పెల్విస్లో ఉంటుంది, ఓపెన్ సర్జరీ కష్టం అవుతుంది. ఈ విత్ ఈ రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నుంచి ఈ క్యాన్సర్స్ అనేది అవేర్నెస్ పెరిగి బెటర్గా ట్రీట్మెంట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిడ్నీ ట్యూమర్స్ ఉన్నవి, కష్టమైన కిడ్నీ ట్యూమర్స్, అవన్నీ ఏంటంటే చిన్న ట్యూమర్స్లో కూడా కిడ్నీ మొత్తం తీసేసేవారు ఇంతకుముందు మనం ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు. కిడ్నీ పార్ట్, కిడ్నీ ట్యూమర్ పార్ట్ తీసి కిడ్నీ సేవ్ చేయడం అలా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ రోబోటిక్ సిస్టమ్ రావడం వల్ల ఏంటంటే మనం కిడ్నీ పూర్తిగా తీయకుండా ట్యూమర్ మాత్రమే తీసి కిడ్నీని మనం ప్రిజర్వ్ చేసి పేషెంట్కి ఏంటంటే కిడ్నీ ఉండేలాగా ఆపరేషన్స్ చేయగలుగుతుంది. దానివల్ల ఫ్యూచర్లో డయాలసిస్ అవన్నీ అవసరం పడకుండా ఆ బెనిఫిట్ ఉంటుంది. అంటే లేట్ అయినా డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు మానవ తప్పిదాలు అంటూ ఏమీ జరగదు. సో ఈ అత్యాధునికంగా మనం ఈ రోబోటిక్ వాడడం వల్ల ఏమైనా తప్పులు ఏమైనా జరుగుతాయి? దీనికి సెవెరల్ సేఫ్టీ నార్మ్స్ ఉంటాయి మేడం. ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా టెస్ట్ అయ్యి చాలా వేరియస్ యానిమల్స్ మీద కానీ వాటి మీద చాలా టెస్ట్ అయిన తర్వాత మనకి హ్యూమన్స్ మీద వాడడానికి రోబోట్ సిస్టమ్ అనేది మనకి యూసేజ్లోకి వచ్చింది. యాక్చువల్గా ఈ రోబోట్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే డిస్టెన్స్ సర్జరీ. ఇప్పుడు మనం ఆస్ట్రోనాట్స్ని స్పేస్ మీదకి పంపించాము. సో వాళ్ళకి స్పేస్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా స్పేస్లో ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఏదో హెర్నియా వచ్చింది, లేకపోతే అపెండిసైటిస్, వాళ్ళక్కడ మంత్స్ టుగెదర్ వచ్చింది, వాళ్ళకి అపెండిసైటిస్ వచ్చింది, అప్పుడు వాళ్ళల్లో సర్జరీ చేయడం ఎలాగా అనే కాన్సెప్ట్ మీద ఈ రోబోటిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ అసలు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే మనం ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళ మీద ఏమైనా సర్జరీ చేయగలమా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద నాసా వాళ్ళతో మనకి రోబోటిక్ సిస్టమ్ అనేది ఫస్ట్ డెవలప్ చేయడం అనేది అలా అలాగే ఈ వచ్చి ఆ అడ్వాన్సెస్ అన్నింటినీ మనం ఇప్పుడు నార్మల్ సర్జరీస్కి, హ్యూమన్ సర్జరీస్కి, క్యాన్సర్ సర్జరీస్కి మనం అడాప్ట్ చేసుకొని ఆ హై ఎండ్ టెక్నాలజీతో ఇది చేస్తుంటాం. సో ఏంటంటే ఇవి బాగా టెస్ట్ అయ్యి ప్రూవెన్ అయిన తర్వాతే మనకి ఇది జనరల్ పబ్లిక్లో వచ్చింది. సో ఇది చాలా సేఫ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రిసైజ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. అందుకనే దీన్ని ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్, మన ఇండియాలోని కన్నా వరల్డ్ వైడ్లోని అన్ని సర్జరీస్ ఆల్మోస్ట్, మెయిన్గా యూరో ఆంకలాజికల్ సర్జరీస్ వరల్డ్ వైడ్ అంతా రోబోటిక్ సిస్టమ్లోనే జరుగుతుంది. అంటే అత్యాధునికంగా ఇది ఈ రోబోట్ సిస్టమ్ అనేది అభివృద్ధి బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుత రోజుల్లోని. కానీ సామాన్యమైన ప్రజలకి ఆపరేషన్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ రోబోటిక్ సర్జరీలో కాస్ట్ పరంగా కొద్దిగా కాస్ట్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. బట్ ఎలాగైతే ఇప్పుడు మనకి ఏదైనా టెక్నాలజీ ఫస్ట్ దిగినప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైనా లేటెస్ట్, ఇప్పుడు లేటెస్ట్ టీవీ ఉన్నది అనుకోండి అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది 2-3 ఇయర్స్లోనే, లేకపోతే ఓవర్ ద టైం కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇండియన్ మేడ్ ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోట్స్ కూడా, ఇండియన్ మేడ్ కూడా ఆల్రెడీ మనకి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అలాంటి సెంటర్స్లో వచ్చాయి. అలాగే వేరియస్ అదర్ కంపెనీస్ కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది తయారు చేస్తున్నారు. సో కమింగ్ ఇయర్స్లో మేబీ ఐ కెనాట్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ టైం, బట్ కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా ఇది అందరికీ అందుబాటులోనే ఉండే టెక్నాలజీలాగా అవుతుంది. ఇదే మనం ఇప్పుడు లాప్రోస్కోపీ తీసుకున్నాం అనుకోండి, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ లాప్రోస్కోపీ సర్జరీ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ సర్జరీ. ఎక్కడో వెళ్తే కానీ లాప్రోస్కోపీ సర్జరీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది చిన్న 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 టౌన్స్లో కూడా చేసేస్తున్నారు. సో ఇది అలాగే విత్ టైం అందరికీ అందుబాటులో వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ తప్ప మిగిలిన అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ పేషెంట్స్? మెయిన్లీ దిస్ రోబోటిక్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద పేషెంట్స్.
మనం ఏంటంటే మనం ఓపెన్ సర్జరీ లాగా పెద్ద పెద్ద కట్స్ ఇవ్వాల్సి ఉంది, చిన్న చిన్న హోల్స్లో చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే మన రోబోటిక్ సర్జరీలోని 3D మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, అది లాప్రోస్కోపీలో చాలా తక్కువ సెంటర్లో ఉన్నది. అలా 3D విజువలైజేషన్ ఉండడం వల్ల ఏంటంటే లోపలంతా కూడా మనకి చాలా క్లియర్గా 4K హై డెఫినేషన్లో కనిపిస్తుంది. సో ప్రతి లోపల ఉన్న ప్రతి ఆర్గాన్ని, ప్రతి స్ట్రక్చర్ని మనం చాలా డీటెయిల్డ్గా చూడగలుగుతాం. సో ఏంటంటే మనం చేసేటప్పుడు బ్లడ్లో అంటే ఏదైనా ఇంజురీ కానీ బ్లడ్ లాస్ కానీ తక్కువ, సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రేట్ ఇవన్నీ రోబోటిక్ సర్జరీలో చాలా తక్కువ. అలాగే ఏంటంటే మనము కట్ అనేది ఏంటంటే రోబోటిక్ సర్జరీలోని కట్స్ అనేది ఏంటంటే చాలా ప్రిసైజ్గా ఉంటాయి. అంటే మనం ఎలా ఎంత మనం 1 మిల్లీమీటర్ కట్ చేయాలంటే 1 మిల్లీమీటరే కట్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మనం ఫంక్షనల్ అవుట్కమ్, ఇప్పుడు మనం కిడ్నీ ఇందాక చెప్పుకున్నట్టే కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ ట్యూమర్ ఒకటే తీయచ్చు. సో మనం అంత ప్రిసైజ్గా ట్యూమర్ని కట్ చేయగలం. అలాగే ప్రోస్టాటిక్ సర్జరీ తీసుకునేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఓపెన్ సర్జరీ వచ్చేసినప్పుడు ఏంటంటే అందరూ యూరిన్ లీక్ అవుతుందని భయపడతాం. ఈ రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ప్రిసైజ్గా ఈ మ్యాగ్నిఫికేషన్లో కట్ చేయడం ఏంటంటే త్వరగా యూరిన్ కంట్రోల్ వస్తుంది, త్వరగా అంగస్తంభన వస్తుంది. సో అది పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది. మూడోది ఏంటంటే పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత సర్జరీ నుంచి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు. అంటే పేషెంట్స్ ఫీల్ లైక్ ఓకే నేను సర్జరీ అయిన దగ్గర నుంచి ఇప్పుడు నుంచి నేను చాలా ఇంప్రూవ్ అయిపోయాను ఆ సర్జరీ చేసుకున్నట్టు. అందుకని రోబోటిక్ సర్జరీస్ ఏంటంటే ఓల్డ్ పీపుల్ కూడా బాగా టాలరేట్ చేస్తారు. మనం సాధారణంగా ఓపెన్ సర్జరీ 70 ఇయర్స్ 75 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే మనము సర్జరీ అంటే భయపడుతుంటారు. బట్ ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఏంటంటే ఈ రికవరీ అవి ఫాస్ట్గా ఉండడం వల్ల ఓల్డర్ పీపుల్ కూడా బెటర్గా టాలరేట్ చేసుకొని ఫాస్ట్గా రికవరీ అవుతారు. సో వాళ్ళల్లో కూడా సర్జరీ బెటర్గా ఉంటుంది. అలాగే పెయిన్ బ్లడ్ లాస్ కోసం మాట్లాడుకున్నాం, పెయిన్ కోసం మాట్లాడుకున్నాం. ఓన్లీ డౌన్ సైడ్ ఒకటి కాస్ట్ తప్ప ఈ బెనిఫిట్స్ అన్ని పేషెంట్స్ ఇన్సైడ్. ఒక్కొక్కసారి ఈ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు డాక్టర్ల పాత్ర ఎలా ఉంటుంది అంటే అక్కడ మీరు ఉంటారా, సిస్టమేటిక్ అక్కడ మీరు సిస్టమ్ ఆపరేట్ చేస్తారా? మొత్తం అదే మేడం, ఇందాక నేను చెప్పాను కదా మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్. మా రోబోట్ తనంతటా తను ఏమీ చేయదు, ఇట్ ఇస్ ఎ స్లేవ్ లాగా. మనం ఏం చేస్తే మనం సర్జికల్ మన మూమెంట్స్ని అది రిప్లికేట్ చేస్తుంది. సో సర్జన్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అక్కడే ఉండాలి. సర్జనే చేస్తారు, రోబోట్ ఏంటంటే మనం చేసిన మూమెంట్స్ని అది ఇట్ విల్ రెసిప్రోకేట్. అలా ఉంటుంది. మధ్యలో మాన్యువల్గా చేసిన దానికి దీనికి అంటే ఆపరేషన్ చేసినప్పుడు ఏమైనా పెయిన్స్ కానీ అలా ఏమైనా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం అలా ఏమైనా ఉంటుంది? అలాగే కటింగ్స్ కానీ అలాగే ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. అందుకనే రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. కటింగ్ అంటే అవసరం లేని టిష్యూ అనేది మనం కట్ చేయాల్సిన అవసరం. నెక్స్ట్ ఆఫ్టర్ ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోబోటిక్ సిస్టమ్ దీని లేదా మాన్యువల్గా చేసిన డాక్టర్స్ చేసిన దానికి కూడా అంటే దీంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటారు, బట్ ఏమైనా ఆహార నియమాలు కానీ తర్వాత ఏమైనా దానికి ఏమైనా తేడా ఉంటుందా? అంటే ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ సర్జరీలో మేడం మనం ఏంటంటే చాలా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చాలా రోజులు మనం ఏమీ తినకుండా స్లోగా రికవరీ ఉండడం వల్ల ఏంటంటే చాలా రోజులు తినకుండా. సో ఈ రోబోటిక్ సర్జరీలో రికవరీ ఫాస్ట్గా ఉండడం వల్ల పేషెంట్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఏంటంటే ఈ ఫుడ్ ఇంటేక్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఉంటాయి. అది కూడా ఏంటంటే మేడం రాదర్ దాన్ రోబోట్ అంటే మనం ఏం సర్జరీ చేస్తామనే దాని మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని మన ఇప్పుడు ఇంటెస్టైన్స్ అలాంటి సర్జరీస్ ఏమైనా రోబోట్ అంటే మనం కొద్దిగా ఆహారం అది ఇవ్వడం అనేది ఏంటంటే కొద్దిగా లేట్ అవుతుంది. రోబోటిక్ సర్జరీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? రోబోటిక్ సర్జరీ వల్ల యాజ్ సచ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మేడం. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే బాడీ మొత్తం అనస్థీషియా అవ్వచ్చు. సో ఏమైనా పేషెంట్కి హార్ట్ కండిషన్ అంటే ఎనస్థీషియా పరంగా కార్డియాక్ కండిషన్ ఏమైనా ఎనస్థీషియా తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అంటే నార్మల్గా ఉన్నట్టే పర్వాలేదు అది ఎనస్థీషియా వాళ్ళు అవాల్యుయేట్ చేస్తారు. సాధారణంగా ఏంటంటే అడ్వాన్స్డ్ హార్ట్ డిసీజ్ ఏమైనా ఉన్నా, అడ్వాన్స్డ్ లంగ్ డిసీజెస్ లాగా ఏమైనా ఉన్నా వాళ్ళలో ఈ సర్జరీ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. లేకపోతే నార్మల్గా అందరిలోని మనం సర్జరీ చేయొచ్చు, మ్యాక్సిమం పీపుల్లో సర్జరీ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఓల్డర్ పీపుల్లో కూడా అంటే 75-80 ఇయర్స్ వాళ్ళు కూడా బెటర్గా రోబోటిక్ సర్జరీ టాలరేట్ చేస్తారు, వాళ్ళలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తక్కువ ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ వ్యాధి బాధ పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగా చిన్నపిల్లల్లో కూడా సర్జరీ చేస్తారు. చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు పుట్టుకతో పాటు వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళల్లో కూడా ఈ సర్జరీ చేయడం వల్ల బెటర్గా చేయగలుగుతాం, పిల్లలు ఫాస్టర్గా రికవర్ అవుతారు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ. ఈ రోబోటిక్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత ఎన్ని రోజుల్లోనే మళ్ళీ రికవరీ అవ్వచ్చు పేషెంట్స్, మళ్ళీ యథావిధిగా వాళ్ళు క్రమేపీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారా?
వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. రోబోటిక్ సర్జరీ తర్వాత రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్ స్టే కూడా తగ్గుతుంది, డిశ్చార్జ్ కూడా త్వరగా చేస్తాము రోబోటిక్ సర్జరీ తర్వాత. సాధారణంగా ఓపెన్ సర్జరీలోని 1 వీక్ 10 డేస్ ఉండాలి అంటే రోబోటిక్ సర్జరీలో 3-4 డేస్లోనే ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అంటే డెస్క్ జాబ్ అలాంటివి అయితే వితిన్ 2 వీక్స్ కూడా చాలా వరకు వాళ్ళ వర్క్, వాళ్ళ నార్మల్ ఫిజికల్ ఎగ్జర్షన్ లేని వర్క్స్ అన్ని 2 వీక్స్లో చేయగలుగుతారు. ఏదైనా కొద్దిగా కష్టమైన పనులు, ఏమైనా కొద్దిగా ఎఫర్ట్ లేని పనులు అంటే 6 వీక్స్ తర్వాత నుంచి వాళ్ళు చేసుకోగలుగుతారు. నార్మల్గా అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, ఏమీ ప్రాబ్లం ఉండదు, ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు.